హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు నమస్కారం బాబు నమస్తే అండి సార్ ఇప్పుడు కొంతమంది నాలెడ్జ్ పరంగా కొంచెం చాలా తక్కువగా ఉంటారు కొంతమంది పుట్టుకతోనే పిల్లలు కూడా అంత ఆలోచన రహితంగా పుడతారు అంటే వాళ్ళకి ఏమి ఆలోచించేంత ఉండదు సో కొంతమంది చూడ్డానికి బాగానే ఉంటారు రంగు రూపు వేసిన డ్రెస్సులు కూడా చాలా ప పర్ఫెక్ట్గా చేస్తారు కానీ వాళ్ళకు మాటలు అనేవి అంత సిల్లీగా మాట్లాడతారు సో నలుగురు ఎలా మాట్లాడాలి పర్సనల్ ఎలా మాట్లాడాలి అనేది తెలియదు వాళ్ళంటి వాళ్ళకి ఏదైనా అఫిర్మేషన్ ఉందా ఇంకోటి తల్లిదండ్రులు పిల్లల మీద ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు ఎస్ ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అండి ఎలా వస్తుందండి మీకు ఇలాంటి క్వశ్చన్లు మరి సూపర్ అండి ముఖేష్ గారు అంటేనే సూపర్ అంటున్నారు అందరు అంటే పిల్లలు ఎలా ఉన్నారు బద్దకంగా పుట్టినారా హ్యాండిక్యాప్డ్గా పుట్టినాడా వాడు ఏమి లేని తెలివి తక్కువైనాడు పుట్టినాడా అనేసి దాన్ని పట్టుకొని పీకలాడుతూ ఉంటారు జనాలు ఆ పుట్టుకుతో వచ్చేసినాడు వాడు వాడిని మార్చుకునే శక్తి నీళ్ళు ఉంది అనేది నువ్వు మర్చిపోయినావు వాడు ఎలా ఉన్నాడు అనేది గుర్తించుగా అయ్యో నా కొడుకు మగ కొడుకు పుట్టిపోయినాడే నా కొడుకు తెలివి తక్కువైనడుకు పుట్టిపోయినాడే వాడు బలే చదువుతున్నాడు వీడు బలే చదువుతున్నాడు వాడు మంచి అలవాట్లు బాగున్నాయి వాడికి తెలివి బాగుంది వీడికి తెలివి తక్కువ ఉంది మీరే వాడు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెట్టాలి వాడిని ఎలా మార్చుకోవాలి మీరు తల్లిదండ్రులు అవుతుందండి వాడికి ఏం తెలియదు కదా నీ బిడ్డ కదా నువ్వు ప్రతిరోజు వాడితో చెప్పాలి వాడితో చెప్పి 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 మళ్ళీ నెగిటివ్లో పంపించేసిన వాడిని వాడు తెలివి తక్కువైనడుకు పుట్టినాడు నాకు మంచి పిల్లవాడుకు పుట్టలేదు అన్ని అందరికీ మంచి మంచి పిలకాయలు పుట్టినాడు నాకేంది ఇలాంటి దద్దం పుట్టినాడు నువ్వే చెప్పినావు నీ మాటే మాత్రం నీ మాట ఇంకా బలంగా పనిచేసేస్తున్నా తేడా వాడు ఇంకా అద్దం అవుతాడు అలా మర్చిపోవాలి మర్చిపోయేసి నా కొడుకు మంచివాడు నాకు తెలివైన వాడు నా కొడుకు అన్ని విధాలుగా బాగున్నాడు వాడికి మంచి మంచి అలవాట్లు ఉన్నాయి వాడు ఏదైనా సాధిస్తాడు ఏది చూసినా వాడు వెంటనే చేయగలిగే శక్తి వాళ్ళ ఉంది వాడు గొప్పవాడు ఇతరులతో కూడా చెప్పాను ఇతరులతో కూడా చెప్పు నువ్వు చెప్పు ఆ పిల్లోడు ఎదురుగా పదే పదే చెప్తూనే ఉండు వాడు మైండ్గా మనిషి వస్తూనే ఉంటుంది కొన్నాళ్ళు వరకు వస్తుంది నువ్వు పాడిందే పాడురా పాసిపల్లి దాసిరా నాను నేను వీడియోలో చెప్పాను నువ్వు పాడిందే పాడుకుంటా ఉండు ఇప్పుడు ఒక పాట పాడాలంటే చదువుకున్నవాడు పాడుతున్నాడా చదువు లేని వాడు ఎంత ఆనందంగా పాడుతున్నాడు వాడికి ఎలా వచ్చింది ఆ పదాలు ఆ వాక్యాలు ఎలా పలువుతున్నాడు ఆ యొక్క ఆ యొక్క రాగాన్ని కూడా పట్టుకుని ఎలా పాడగలుగుతున్నాడు వాడు అనుకున్నాడు ఎలాగైనా పాడాలని నువ్వు అనుకో ఎలాగైనా నేను నా కొడుకుని మార్చుకోగలిగే శక్తి నాలో ఉంది అని నువ్వు చెప్తాను కాబట్టి మీరు ఇలా చేయండి చెప్పండి వాడు ఎలా ఉన్నాడో అది మర్చిపోండి ఎలా మా ఎట్లా మారబోతాడు అనేది కూడా మర్చిపోవాలి మీరు ప్రతిరోజు మెర్రతో మాట్లాడండి మీరు తల్లిదండ్రులు ఉన్నారు కదా మీ పిల్లల గురించి మీ పిల్ల కొడుకున గురించి ఇప్పుడు బతుకమైన వాడు ఉన్నాడు ఒక తెలివి తక్కువైన వాడు ఉన్నాడు వాడిని గురించి మీరు మాట్లాడండి నా కొడుకు ఇలాంటి వాడు తెలివైన వాడు మంచివాడు గొప్పవాడు అన్ని విధాలుగా బా హ్యాపీగా ఉన్నాడు అన్ని పనులు బాగా చేస్తున్నాడు వాడు ఏం చెప్పినా వింటాడు నాకు అన్ని విధాలుగా సకరిస్తున్నాడు పదే 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 మీరు మిర్ర దగ్గర చెప్పండి రాయగలిగిన వాళ్ళు ఉంటే చేయండి ధ్యానం చేసుకోండి కొద్దిసేపు చాలా ఈ ముయుడు ముఖ్యమైన రిపీట్ అవుతూ ఉంటుంది కొన్ని విషయాలు తొందరగా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నది అంటే దానికి పవర్ ఉంది అని అర్థం దానికి ఏదో సీక్రెట్ అని అర్థం దానికి ఎంతో వాల్యూ ఉంది అని అర్థం ఊరికే కాదు దాన్ని మళ్ళీ మరీ చెప్తామంటే ఒకసారి చెప్పి ఇప్పుడు ఒక వీడియోని ఒకసారి చెప్పేస్తున్నాను దాన్ని మర్చిపోతున్నారు సార్ డబ్బును సులభంగా సంపాదించే దానికి ఏదైనా మార్గాలు ఉంటే చెప్పండి సార్ అంటున్నారు అంటే పది వీడియోలు ఇచ్చినా కానీ చాలా ఇచ్చినాం కదా మనం డబ్బును సంపాదించడానికి చూసి మర్చిపోతున్నారు వాళ్ళకి పదే పదే గుర్తు చేసేది మళ్ళీ మళ్ళీ ఇవ్వాలన్నమాట కాబట్టి ఇలా ఎప్పుడైతే మీరు మెరర్ వరకు చేసి ధ్యానం చేసి రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళు రాయండి రాయలేని వాళ్ళు పర్వాలేదు మెరర్లో చెప్పండి మిగతా టైంలో కూడా మీ కొడుకుని గురించి ఆలోచించండి ఎనీ టైం ఎలా ఆలోచించాలి వాడు మంచిగా మారిపోయినట్టు అన్ని అలవాట్లు బాగున్నట్టు తెలివైన వాడిలాగా వాడు ఏదోదో మంచి బల్లు అంతా చేసినట్టు ఇప్పుడు బైక్ తోలేడు వీడి నయాలు వీడికి తెలివి తక్కువ గీరీని కూడా తెలియదు వీడు కారు ద్వారా తెలియదు నేనేం చేయబోతున్నాను ఇలా కాదు వాడే కారు తోలినట్టు వాడే బైక్ తోలినట్టు మిమ్మల్ని తీసుకొని పోయినట్టు కూడా డ్రిమ్ చేయి వాడు తెలివిడిగా చదువులో మంచి దూసుకెళ్ళినట్టు డ్రిమ్ చేయి అన్ని అలవాట్లు బాగుపడినట్టు జిల్చి చేయి యాండి కాపుడుకున్నాడంటే వాడి యాండి నువ్వు అనుకుంటున్నావు యాండి అనుకో వాడికి ఉన్న శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా వాడు యాండి కాపుడు కాళ్ళు లేని వాడు ఉంటాడు కాళ్ళు లేని కాళ్ళు అంటే నడవలేడు చేతుల మీద నడుస్తాడు వాడి దగ్గరికి పోయి నువ్వు ఏమైనా స్పెక్కలవు అన్న అసలు ఏం టచ్ కూడా చేయలేదు ఒక్క దెబ్బకు పడతావు ఒకే దెబ్బే నువ్వు కోట్ల పర్సెంట్ ఎంచాం ఒక్కే దెబ్బకు నువ్వు అడ్రస్ లేకుండా పడిపోతావు నీ కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి అన్నీ ఉన్నా వాడి దగ్గర పోయి నిలబడతావు వాడు గమ్మనకి కింద కూర్చొని ఉంటాడు కా చేతులు మాత్రం ఉంటుంది వాడు బలం అంతా ఇక్కడ నుంచి పైన ఉంటుంది నీ కాళ్ళలో ఉండే బలం రెండింతలు ఎడుకుంటుంది వాడికి ఈ చేతుల ద్వారా అన్నీ ఉంటుంది కొట్టాడు అంటే ఇనుములాగా తగులుతుంది నీకు దెబ్బ వాడికి అంత పవర్ ఉంది అటువంటి పవర్ని ఉపయోగిస్తే మాడు అన్ని విధాలుగా మారిపోతాడు వాడు మనం చెప్పేదాన్ని మాట అని మంత్రం మన మాట చెప్పే విధానము ఈ విధంగా ఉంటుంది కాబట్టి రోజు రోజుకి నువ్వు కానీ ఇలా చేయగలిగినావంటే వాడు రోజు రోజులకి ఇంప్రూవ్ అనేది నీకే కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కనిపిస్తూ ఉంటుంది వీలైనంతవరకు కొంచెం దాన ధర్మాలు చేయి విశ్వాన్ని నమ్ముకో నా కొడుకుని మార్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా కొడుకు తెలివైన మాడుకు మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా కొడుకు అన్ని మంచి అలవాట్లు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు పదే పదే చెప్పు నువ్వు పదే పదే చెప్పి కొంచెం ఇవ్వగలిగా శక్తిని ఏర్పరచుకో నువ్వు ఇలా ఈ విశ్వం నీకు మంచి అలవాట్లు నీ కొడుకు నువ్వు ఇలా ఇలా పంపించు ఒకరావా ఉన్న దాంట్లో కొంత విశ్వ నీకు ఈ రూపు నువ్వు అడిగిందాన్ని అక్కడ పెట్టేస్తుంది ఖచ్చితంగా తెలివితేట ఉంటుందండి అంటే నువ్వు చెప్పాలి ఇప్పుడు నువ్వే అనుకో ఇప్పుడు ఒకవేళ నువ్వే అనుకో ఎగ్జాంపుల్కి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు కొంతమంది వాళ్ళే ఉన్నారు కొంతమంది కానీ వాడికే అనిపిస్తుంది పది మందిలో పోయినప్పుడు వాడు బాగా చదివినట్టు వాడు బాగా మంచి మంచి తెలివి ఉన్నట్టు నీకు కొన్ని విషయాల్లో తెలుస్తుంది మనం వాడికన్నా తక్కువగా ఉన్నామే అన్నట్టు ఫీలింగ్లు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మెరర్లా నిలబడండి నాకు తెలివి ఎక్కువ నేను ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలను నేను గొప్పవాడిని నేను మంచివాడిని పదే పదే నీ గురించి పదే పదే చెప్తా ఉండు పదే పదే చెప్పినప్పుడు ఏమవుతుంది నీ ఎన్నర్మని స్వీకరించి నిన్ను అలా మారుస్తుంది ధైర్యం ఎక్కువ అని చెప్పు తెలివైన వాడని చెప్పు పాడిందే పాడిందే పాడుకుంటా ఉంటే నిన్న రోజు రోజుకి రోజు రోజుకి మారుస్తూ వచ్చేస్తుంది నీ అలవాట్లు మారిపోతుంది నీ ప్రవర్తన మారిపోతుంది నీకు అన్ని ఏదైనా ఏదైనా జరిగిపోతుంది అలా పదే పదే చెప్పడం వల్ల పదే పదే మన అలవాట్లు మార్చి ఆ తెలివైన బద్దకం మన వాడు తెలివైన వాడు అవుతాడు ఎవడైనా సరే మారు మార్చే శక్తి అన్నిట్లో ఉందండి ఆరోగ్యం సరిలేకపోయినా సరే అనారోగ్యంలో ఉన్నవాడైనా సరే ఇలా ఈ హ్యాండికాప్డ్కి ఉన్నవాడైనా సరే ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనుకో నువ్వు వాడికి ఎలా ఉన్నాడు అనేది మరిచినప్పుడు నీకు కొత్తది కావాలన్నప్పుడు వస్తుంది అక్కడికి అలా ఉన్నాడు ఉన్నాడు అని ఉన్నా అంటే అలాగే ఉంటాడు వాడు అలా మార్చుకోవడానికి నువ్వే కారణం నువ్వు మారవు నీ కుటుంబంలో మా నీ కొడుకుని పిల్లల్ని మార్చుకోవాలంటే నువ్వు మారిపో ఫస్ట్ మారిపోయి ఇలా చెప్పినప్పుడు అన్నీ జరుగుతుంది అండి కోట్ల పర్సెంట్ నిజం ఖచ్చితంగా జరిగే తెలిసింది తెలివి ఎంత గొప్పగా వస్తుంది అంటే అంత గొప్పగా వస్తుంది సూపర్ సార్ నిజంగా మైండ్కి ఎంత పవరు తెప్పించుకోవాలన్నా కూడా ఈ మైండ్ పవర్ గురించి చాలా చక్కగా చెప్పారు సో ఇట్లా ఎన్ని రోజులు చేస్తూ ఉండాలి సార్ నువ్వు కొన్నాళ్ళు చేస్తూ ఉండండి అందుకే ట్వంటీ వన్ డేస్ ఎన్నోసార్లు చెప్పాను నేను ఏదైనా సాధించాలన్నా నువ్వు డబ్బు అయినా సరే ఏదైనా ఉండండి ట్వంటీ వన్ డోస్ ఇరవై ఒక రోజులు ఎందుకు చెప్పాము నీ ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ నీ మైండ్ మేలుకోవడానికి ట్రైనింగ్ ఆ ఇరవై ఒక రోజులు ఆ ఇరవై ఒక రోజులు పూర్తి అవ్వగా పూర్తి అవ్వకముందే నీ మైండ్ మేలుకునేస్తుంది ఆవతలు నీ నిద్ర బొమ్మన పోదు ఆహా నా కొడుకు అంతలోపల నీకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది నువ్వు డైలీ క్రమం తప్పకుండా కానీ చేసిన రిజల్ట్ అనేది నీకు స్టార్ట్ అయిపోతుంది అప్పుడు నువ్వు మేలుకు నువ్వు నిద్ర బొమ్మన్నా నిద్ర నీ మైండ్ ఆ చీరా చేయరా నువ్వు కానిరా చెప్పరా నువ్వు కానిరా ప్రవర్తించరా నీ ఆలోచన మార్చుకోరా దీనివల్ల ప్రయోజనం ఉందిరా నీ మైండే తెలియచేస్తుంది రోజు 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 రోజుకి నీకు చిన్న చిన్న విషయాలు స్టార్ట్ అయిపోతుంది జరగడానికి అప్పుడు పెద్ద విషయాలు కూడా స్టార్ట్ అయిపోతుంది ఆ దాని ద్వారా నువ్వు చెప్పింది దీని ద్వారా ఇలా పాజిటివ్గా మారి 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 డబ్బుకు సంబంధించిన అవకాశాలు కూడా ఏర్పడతాయి నీకు నువ్వు అనుకున్నది బద్దకాన్ని గురించి దీని గురించి నువ్వు చెప్పుకుంటున్నావు నీకు తెలియకుంటే నీ మైండ్ పాజిటివ్గా మారుతుంది దేనివైనా చెప్పు ఇలా చెప్పినప్పుడు నీకు తెలియకుండానే మైండ్ పాజిటివ్గా వచ్చి అన్ని అవకాశాలు వేరే వేరే రూట్కి తీసుకెళ్తాది నేను అంటే మొత్తం మీద నీ కుటుంబం ఒక అదృష్ట జీవితానికి తీసుకెళ్తుంది అని అర్థం సో ఈరోజు అప్రిమేషన్ సార్ ఈరోజు అప్రిమేషన్ నేను నా ధ్యానం ద్వారా నా అప్రిమేషన్ ద్వారా నా కుమారుడిని మంచి తెలివైన వాడిగా మార్చుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూసారు కదా మనం మెమొరీ పవర్ పెంచుకోవాలంటే ఎలాంటి అఫ్రిమేషన్ చేయాలని గారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం థ్యాంక్ యూ